నాకు కావాల్సింది సీలు డీలు కాదు మంత్రి పదవి అందరూ పంచుకోగా మిగిలింది స్త్రీ శిశు సంక్షేమ శాఖ అది తీసుకో అది మీ దగ్గరే ఉంచుకునే మీ దగ్గర ఉన్న హోమ్ శాఖ నాకు హోమ్ 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 మినిస్టర్ అంటే హోమ్ గార్డ్ ఉద్యోగం అనుకున్నావా అడగంగానే ఎలా టక్కుని ఇచ్చేయడానికి ఎంట్రీలో సారే జహసే అచ్చానే పాయింట్ అంటే తెలియదు కదమ్మ హోమ్ శాఖ డీల్ చేయడం రాష్ట్రం గురించి గానీ రాష్ట్ర రాజకీయాల గురించి గానీ ఏం తెలుసా నువ్వు హోమ్ శాఖ అడుగుతున్నావు అది నువ్వు ఈ రాష్ట్రానికి ఎలక్ట్రిసిటీ మినిస్టర్వి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా ఆ ఆ మాత్రం తెలియదండి నేలలోంచి మరి నీళ్లు ముట్టుకుంటే ఎందుకు షాక్ కొట్టదు ఆ ఇదో అయన్నీ నాకు తెలియవయ్యా స్విచ్ చేస్తే బలు పెరుగుతుంది అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నీకు క్లచ్ ఎక్కడ ఉందో బ్రేక్ ఎక్కడ ఉందో తెలుసా కనీసం సైకిల్ తొక్కడం కూడా నీకు రాదు కానీ నేను ఐఐపిఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ హోల్డర్ కరస్పాండెన్స్ లో లా చేసిన వాడిని పదేళ్లుగా దేశ భద్రత కోసం పోరాడి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్న మేజర్ని ఇది నా క్వాలిఫికేషన్ ఇక హోమ్ శాఖ గురించి 10 కోట్ల మంది నివసిస్తున్న ఈ రాష్ట్రం అనే ఇంటిని అదే ఈ హోమ్ ని సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చేదే ఈ హోమ్ డిపార్ట్మెంట్ ఇక్కడున్న ప్రతి పోర్ట్ఫోలియోకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునేది కూడా ఈ హోమ్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పోలీసులు 90,000కు పైనే ఇందులో సివిల్ పోలీసులు 51,636 ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ 20,001 స్పెషల్ పోలీస్ 13,472 గ్రే హౌండ్స్ 1794 మినిస్ట్రియల్ కంప్యూటర్ స్టాఫ్ ఐడి స్టాఫ్ ఎఫ్ఎస్ఎల్ మెడికల్ మిస్లీనియన్స్ 6,464 చాలా ఇంకా కావాలి వరదరాజుల సూర్యాని నేను వరదరాజుల సూర్యాని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాల్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను హాయ్ ఈ డ్రెస్ ని బెడ్రూమ్ లో ఫిక్స్ చేయడానికి నీ సిస్టర్ ని ఎంత సెట్ చేయాల్సి వచ్చిందో తెలుసా ఈ డ్రెస్ ఎలా ఉంది తొక్కులు డ్రెస్ ఎలా ఉందో చెప్పడానికి అంత టెక్ ఎందుకు రేపు నువ్వు సెక్రటేరియట్ లో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టేటప్పుడు ఈ డ్రెస్ వేసుకుని వెళ్తే నాకు నీ మీద ఎంత పిచ్చుందో నీ కూడా నా మీద అంతే లెవెల్ లో పిచ్చుందని కన్ఫర్మ్ చేసుకుంటా అప్పుడు మన ఇద్దరు హాయిగా పిచ్చి పిచ్చిగా ఎటైనా వెళ్ళిపోవచ్చు పచ్చి పచ్చిగా ఏదైనా చేసుకోవచ్చు హలో ప్రియా నేను తర్వాత మాట్లాడతాను మీ ఇంటర్వ్యూ కావాలి సార్ చూడండి నేను చెప్పాల్సింది ఆల్రెడీ చెప్పాను హలో బామర్ది నిన్న టీవీలో హోమ్ మినిస్టర్ గారి ప్రమాణ స్వీకారం చూస్తుంటే ఆనందంతో నా కళ్ళు తడిచాయి కళ్ళు కాదు ఒళ్ళు తడిచుంటుంది చెమట్లు పట్టి కరెక్టే అది ఇక్కడ పవర్ పోయింది పవర్ పోవడం కాదు నేనే పీకించాను అది సరే మన ఫైనాన్స్ ఆఫీస్ కి సెక్యూరిటీ తక్కువగా ఉంది ఓ 10 మంది పోలీసులను అలాట్ చేస్తే 10 మందిని అలాట్ చేయడం కాదు ఉన్న నలుగురిని కూడా పీకేశా అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకో ఎందుకు డిఎన్కే టెన్షన్ పడతావు పొలిటీషియన్ సిన్సియారిటీ పదవి వచ్చేంత వరకే పేరుకి వాడు హోమ్ మినిస్టరే గాని వెనక నుండి ప్రభుత్వాన్ని నడిపించేది నేను నిన్నటి వరకు నీ చేతిలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు హోమ్ మినిస్టరే ఉన్నాడయ్యా తర్వాత మాట్లాడతాను నాన్న కొంచెం లేస్తారా లేవండి కాళ్ళకి మొక్కుంటారేమో ఆశీర్వదించండి లేవండి అక్కడ కూర్చోండి జనం మీకు ఇచ్చిన పవర్ని మీరు సరిగ్గా వినియోగించుకుంటే ఈ సీట్ మీకు ఎప్పుడు పర్మనెంట్ కదని జనాలు సీట్ ఇంపేసి ఇంట్లో కూర్చోమన్నారు హలో అమ్మా నాన్న ఇంకో అరగంటలో ఇంటికి వస్తారు ఆయన కావలసినవన్నీ వండి పెట్టమ్మా రిటైర్మెంట్ స్టేజ్ ఎంజాయ్ చేయాలి కదా మరి ఏటీఎం ఏటీఎం అంటే ఎనీ టైం మద్యం తాగడం భోజనం అది కూడా ఉంటే బాగుంటుంది కదా ఎలాంటి సార్ తాగడం ముప్పై సంవత్సరాలుగా ఈ సెక్రటేరియట్ ని ఏలిన నేను 3 నిమిషాలు నీ సీట్ లో కూర్చుంటే తట్టుకోలేకపోయావు కదూ ఇదేరా రాజకీయం అంటే 30 రోజులు ఈ సీట్ లో కూర్చుని చూపించు చూద్దాం
ననలేక మిమ్మల్ని అన్నది సార్ బాధపడకండి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఇప్పుడు నుంచి మీ పర్సనల్ పనులన్నీ నేనే చూసుకోవాలి కదా సార్ దానికి వేరే మనిషిని అపాయింట్ చేశాను నువ్వు వెళ్ళొచ్చు సార్ ఈ పీకే బాబుని పీకేశారు సార్ నువ్వేంటి ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ అడుగుదాం మావి గారు వెళ్ళండి చాలా మంచి మూడ్ లో ఉన్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం కర్మ చీఫ్ సెక్రటరీ ఇస్తాడు మై కమిన్ సార్ రండి ఓఎస్డి గారు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సార్ నా మీద నమ్మకంతో మీరు పోస్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ పోలీస్ అకాడమీలో ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్ ఓ గుడ్ కమ్ లెట్స్ గో బావా బావా ఏంటి దిస్ ఇస్ ఆఫీస్ కాల్ మీ సార్ ఓకే సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ కి రికమెండ్ చేస్తారని వచ్చాను ఈ ఫైల్లో నా డీటెయిల్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఉన్న పోస్ట్ లో డ్యూటీని సరిగ్గా చేయండి లేదా ఆ పోస్టింగ్ కూడా ఊడిపోతుంది సార్ ఫోన్ సార్ హలో నేను ప్రియాని ఎక్స్క్యూజ్ మీ షూర్ సార్ ప్రియా చెప్పు ఏంటి చెప్పేది నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నావు కదా నా లవ్ కన్ఫర్మ్ అయిందని సంతోషపడ్డాను కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయమేంటి ఇంతకీ నా లవ్ కన్ఫర్మ్ డా లేకపోతే డ్రెస్ బాగుంది కదా అని వేసుకుని తిరుగుతున్నావా ప్రియా ఏంటి ప్రియా అని స్లో మోషన్ లో ఇక నువ్వు టెన్షన్ లో చస్తుంటేను టైం లేదు ప్రియా సాయంత్రం మాట్లాడతా అంతేలే టైం ఎక్కడ ఉంటుంది ఆఖరికి మైక్ పట్టుకుని వచ్చిన ప్రతి బోడి ముందుతో మాట్లాడడానికి మాత్రం టైం ఉంటుంది నాకు ఒక్క సెకండ్ ఐ లవ్ యూ చెప్పడానికి టైం సాయంత్రం మాట్లాడతాను అన్నాను కదా ఓకే ఓకే సాయంత్రం మీ నోటి నుండి ఐ లవ్ యూ అనే మాట తప్ప ఇంకేదైనా వినిపించింది అనుకో చంపుతా గార్డ్ జనరల్ సెల్యూట్ సలామే సత్ गार्ड बाजू सर गार्ड निरीक्षण के लिए हाजिर है श्रीमान गार्ड डिस्पर्स कांग्रेचुलेशंस बाव गारू ఏం బాల గారూ మీ ఏసీపీ కి ప్రోటోకాల్ తెలియదా సర్ బావా బావ మర్దన రిలేషన్స్ ఇంటి దగ్గర యు మస్ట్ సెల్యూట్ ద హోమ్ మినిస్టర్ డోంట్ యు నో దట్ సారీ సర్ ఈ పోలీస్ వాళ్ళు రాపందండి మాకు అసలు ఈ పోలీసులే వద్దు సొసైటీలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో దానికి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో మనం అందరం చూసాం రక్షించే వాళ్లే పోలీసులు అనుకోవాల్సిన పబ్లిక్ ఈ రోజు భక్షించే వాళ్లే పోలీసులు అనుకుంటున్నారు ఈ డిపార్ట్మెంట్ లో అవినీతి పెరగడానికి కారణం మీరే కాదు మేము కూడా అంటే ఈ ప్రభుత్వం కూడా వన్ ఆఫ్ ద రీజన్ మిడిల్ క్లాస్ ని దోచుకునే దొంగ కూడా వేల రూపాయల రీబాక్ షూస్ కోడా కార్ స్నైపర్ గన్స్ వాడుతుంటే 24 గంటలు కష్టపడే కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళడానికి సైకిల్ కూడా లేక రోడ్డులో లిఫ్ట్ నడుక్కునే దయనీయ పరిస్థితిలో ఉన్నాడు ఇదే ఒక మిలిటరీ వాడికైతే పొద్దున్నే బ్రష్ చేసుకునే టూత్ పేస్ట్ నుంచి రాత్రి నిద్రపోయే ముందు తాగే పాల వరకు అన్ని మిలిటరీ కోటాలో సబ్సిడీ రేట్ లో ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ ఒక మిలిటరీ సోల్జర్ చనిపోతే సకల లాంఛనాలతో దేశం మొత్తం అతనికి సెల్యూట్ చేస్తారు అదే ఒక కానిస్టేబుల్ చనిపోతే కనీసం మున్సిపాలిటీ వాడు కూడా పట్టించుకోడు మీ ప్రాణాల కంటే వాళ్ళ ప్రాణాలు ఎందులో గొప్ప ప్రజలకి కష్టాలు వస్తే కనిపించని దేవుణ్ణి వెతుకుంటూ గుళ్ళోకి వెళ్ళకూడదు పోలీసులు వెతుకుంటూ పోలీస్ స్టేషన్ కి రావాలి అదే నా ధ్యేయం అందుకే మిలిటరీ వదులుకుని ఈ పాలిటిక్స్ లోకి వచ్చాను సీఎం నొప్పించి మీకు కొత్త జీవో పాస్ చేస్తాను అందులో నిత్యావసర వస్తువులు సబ్సిడీ రేట్ లో దొరికే మిలిటరీ క్యాంటీన్ లా మీకు కూడా పోలీస్ క్యాంటీన్లు ప్రొవైడ్ చేస్తాను మీ శాలరీ 3 రెట్లు పెంచుతాను 8 గంటల వర్కింగ్ అవర్స్ చేస్తాను 45 ఏళ్లు దాటిన ప్రతి పోలీస్ ని ఫీల్డ్ వర్క్ నుంచి తప్పించి క్లరికల్ జాబ్ లకు ట్రాన్స్ఫర్ చేస్తాను మీలో ఎవరైనా తప్పు చేసినట్లు తెలిసిందో మీ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మిలిటరీ కోర్టుల పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే ఒక కమిటీ వేస్తాను తప్పు చేసిన పోలీసులు ఎవరైనా సరే నో అపీల్ ఇమీడియట్లీ దే విల్ బి సస్పెండెడ్ నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నంత కాలం ఏ క్యాడర్ లో ఉన్న పోలీస్ అయినా సరే ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు ప్రమోషన్ల కోసం ఎవరి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మెరిట్ ప్రకారం మీకు ప్రమోషన్స్ అవార్డ్స్ రివార్డ్స్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తాను న్యాయం అనేది గొప్పవారికి పేదవాళ్ళకి లేదు అని బిక్కుబిక్కుమంటున్న పేద ప్రజలకి మా కంటగా పోలీసులు ఉన్నారనే నమ్మకం కలిగించండి మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయండి ఎవరు అడ్డొచ్చినా సరే డోంట్ కేర్ జస్ట్ త్రో దెమ్ అవే మీకు సపోర్ట్ గా ఎప్పుడు నేను ఉంటాను ఈ క్షణం నుంచి పోలీసు వాడి ప్రతి కదలిక మన రాష్ట్ర భద్రత కోసమే ఉండాలి సూపర్ సర్ మీలాంటి బాస్ దొరికాక మా ప్రతి కదలికే కాదు సర్ ఈ స్టేట్ సెక్యూరిటీ
సెక్యూరిటీ కోసం మా ప్రాణాలు కూడా అర్పిస్తాం. ఈ క్షణం నుండి ఏ రాస్కెల్ అంటొచ్చినా తోట తీస్తాం. ఏమంటారు? నంబర్ రైట్. అదేంటి తద్దిని పోయింది అంటున్నట్టు ఆ ఫేసులు. అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుకోండి. ఇవాళ మాకు జరిగిన అవమానానికి ఇది నిజంగా తద్దిని పోసినవి. కూర్చోండి కూర్చోండి. ఈ మర్యాదలన్నీ ఆఫీస్ లో ఉంటే చాలు. మీరెందుకు లేస్తారు? కూర్చోండి. ఏరా, ఆఫ్టర్ ఆల్ హోమ్ మినిస్టర్ అయినంత మాత్రాన అమెరికా ప్రెసిడెంట్ అయినంత బిల్డప్ ఇవ్వాలా? సొంత బావగారు, పైగా ఐపీఎస్ ఆఫీసర్, ఫోన్ లో కొంచెం కూడా గౌరవం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమేనా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని మాయింది విచ్చగాళ్ళ నీ ఆఫీస్ ముందు వెయిట్ చేస్తావా? బోడి నీ హోమ్ మినిస్టర్ పదవి 5 ఏళ్ళు మాత్రమే, కానీ నా మొగుడు 30 ఏళ్ళు సర్వీస్ లో ఉంటాడు తెలుసా? ఏళ్ళు సర్వీస్ లో ఉన్నా ఈ 5 ఏళ్ళు నాకు సెల్యూట్ కొట్టాల్సిందే. నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. మీ మొగుళ్లే మగాళ్లే, ఎవరైనా ఆఫీస్ లో గొడవ పడితే పై ఆఫీసర్లతో చెప్పుకుంటారు. వీళ్ళేంటి పెళ్లాల దగ్గర ఎడుస్తూ కొజ్జల్లా బిహేవ్ చేస్తున్నారు. సిస్టమ్ మార్చండి. ఆఫీస్ మ్యాటర్స్ లో పెళ్లాలు జోక్యం చేసుకోకుండా ఉంటే ఈ దేశం బాగుపడుతుంది. నాన్నా మీరేం మాట్లాడరేంటి? ఎలక్కాయ గిలక్కాయ మొర పెట్టుకున్నట్టు ఆయనే మింగలేక కక్కలేక మింగుతున్నాడు. నువ్వు అది తీసుకోమ్మా, చెప్పానా నిజాలు మింగిడి పడవు, తాగండి. అందరి కళ్ళు నీ మీదే, వచ్చి రాగానే గొడవ. నాకేమన్నా సరదానమ్మా, వాళ్లే కదా అనిపించుకుంటున్నారు. నీ కోసమని పాయసం చేశాను. ఏంటక్కడ మీ అన్నతో సొల్లు కొబ్బరులు? ఇక్కడ నేను భోంచేస్తుంటే పక్కన ఉండాలని తెలీదా? ఒకడనే వాడిని ఎలా గౌరవించాలో కనీసం మీ అక్కల్ని చూసానని నేర్చుకో. అది కాదండి. అసలు తప్పు నీది కాదు, ఎవరితోనో తిరిగిన దాన్ని చేసుకోవడం నాది తప్పు. పిచ్చి పిచ్చిగా వాక్కండి. ఈ క్షణం నుంచి నన్ను ఇంట్లో ఎవరు ఇరిటేట్ చేసినా నిన్ను చంపేస్తా. బావా ఒక్క మాట. ఈ క్షణం నుంచి అది ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు దాని కంట్లో నీళ్ళొచ్చినా సరే నీకు పగిలిపోద్ది. ఆడదాని కంట్లో కన్నీళ్లు తెప్పించేవాడు మగాడే కాదురా, కొజ్జాతో సమానం. మళ్ళీ ఇంకోసారి దాని మీద చెయ్యెత్తావనుకో నిన్ను లేపేసి దానికి ఇంకో పెళ్లి చేసి పారేస్తా. అంతేకాని గాజులు పగలగొట్టి మూల కూర్చోపెట్టు. నీది చాలా బ్రాడ్ మైండ్ కదా, నాది చాలా నేరో మైండ్. డౌటా తిన్నగా కాపురం చేసుకో. హలో, తర్వాత జీవో మీద సంతకం పెడితే ఏమొద్దో చెప్పు. ఖజానాలో ఉన్న డబ్బంత అయిపోతే మనం వరల్డ్ బ్యాంక్ దగ్గర తెచ్చినప్పుడు చూడు, అది కూడా ఖాళీ అయిపోద్ది. 90,000 మంది పోలీసులకే కనుక మనం ఈ ఫెసిలిటీ కలగజేస్తే రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఎన్జిఓస్ మా కూడా ఈ ఫెసిలిటీ కావాలంటూ మీ ఇంటి ముందు దుకాణం పెడతారు. అప్పుడు కూల తీరిపోద్ది, నీ బొంగరం తిరగడం. నా బొంగరం తిరగడం ఆగిపోద్ది. సంతకం ఎలా పెట్టమంటావు? మీరు సంతకం పెట్టకపోయినా ఆగిపోతుంది. ఐఎమ్ రిజైన్. నువ్వు ఉండబోయా ఉండబోయా బాబు, ఆగబోయా బాబు. నువ్వు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోద్ది, ఆవేశపడకు. ఆడు ఈడు కొట్టుకుంటే ఆటో అరటి పండులా నేను సీఎం సీట్ ఎక్కాను. సరే నువ్వు చెప్పిన సంతకం చేస్తాను, కానీ నా పదవి గ్యారెంటీ ఉందా? అది ఏమన్నా టీవీయా ఫ్రిడ్జా గ్యారెంటీ ఇవ్వడానికి ముందు సంతకం పెట్టండి సార్. పెట్టండి, అన్నిటికీ గ్యారెంటీ ఉంది నా సీటుకు తప్ప. రాష్ట్రంలో పోలీసులకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్టు హోమ్ మినిస్టర్ ప్రకటించారు. పోలీసులకి ఫుల్ పవర్స్ హోమ్ మినిస్టర్. జెండా ఎగిరా. మీరేగా సార్, ఈ రోజు ఇండిపెండెన్స్ డే, జెండా ఎగిరేమన్నారు, ఎగిరేసిన గాలికి ఎగిరిపోయింది. వంప ముంచే ఒక దరిద్రుడా, ఒక మినిస్టర్ బండికి అది ఒక స్వతంత్ర దినాన జెండా లేకపోవడం ఆ మిలిటరీ మినిస్టర్ గారు చూశాడంటే నన్ను ఉరి ఉరి తీస్తారా? ఒరే జెండా షాపు బాని జెండా కొనుక్కుందాం. సెక్యూరిటీ ఉన్న పోతా. అలాగే సార్, ఈ జెండాలు కూడా ఏంటో మా తండాలు ఉన్నా.